ఈ మధ్యకాలంలో మీ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీరు ఎవరో తెలుస్తున్నారు, ఇంట్లో పిల్లలు కూడా చూసి ఈ వీడియోలన్నీ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు పిల్లలు అని కూడా విన్నాము మేము. ఏంటమ్మా ఇన్ని సంవత్సరాలకు అవకాశం వచ్చిందని చెప్పి కొంచెం హ్యాపీనే ఉన్నాం. హ్యాపీ అంటే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ప్రపంచాన్ని తెలుసు కానీ మనకు ఛాన్స్ వస్తే హ్యాపీగా సార్. అంటే వాళ్ళ అమ్మ టీవీలో కనపడుతుంది, వాళ్ళు చూడాల్సింది ఏంటి, మీరు ఒక జీ సరిగమప్ప ఇలాంటి వాటిల్లో మీరు పాడుతుంటే మీ మెదగాలని, వాళ్ళకు కొంచెం చదివించే శక్తి రావాలని, వాళ్ళని ఇట్లాంటి ఇప్పుడు మీ ఉన్న పెయిన్ బాగుంది కదా, అలాంటి బాధలు లేకుండా కొంచెం ఈ ఇక్కడ నుండి కొంచెం బాధ అనేది లేకుండా ఉండాలన్నది పిల్లలకి అట్లే ఉంటుంది. టాలెంట్ ఉండాలని చాలా ఛానల్స్ గుర్తిస్తున్నాయి. రీసెంట్గా జీ సరిగమప్పంలో పార్వతి అనే అమ్మాయి కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి ఈరోజు మంచి సింగర్ అయిపోయారు. ఆ అమ్మాయికి ఈరోజు మంచి ఫాలోయింగ్ ఉంది. మీకు కూడా అట్లాంటి ఏమన్నా ఛాన్సెస్ కోసం మీరు చూసారా? నేను జీ సరిగమపాకి వెళ్ళాలని అనుకున్నా సార్, కాకపోతే నేను అప్పుడు విలేజ్లో ఉన్న వరంగల్లో పెట్టిరు, వెమ్లవాడకు పోయేస్తున్నాను. వెమ్లవాడ కొండగట్టు పోయేసరికి అక్కడ టైం నాకు అందట్లేదు, వరంగల్కి వెళ్ళాలంటే టైం సరిపోదు. ఓకే, అందుకని అది మిస్ అయిపోయినా. మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్లో పెట్టారు, మొన్న మొన్ననే కదా పెట్టారు, కానీ అప్పుడు నేను విలేజ్ లోనే ఉన్నా. నా బ్యాడ్లకి ఏమో నాకు కలిసి రాదేమో. స్టేజ్ మీద పాడారా ఎప్పుడన్నా పాట? స్టేజ్ మీద మానలే, కానీ పోయిన సంవత్సరం ఇదే సరిగమపాకు ఈయన ఆడిషన్స్ పెడితే వెళ్ళా హైదరాబాద్ వెళ్తే అప్పుడు అటు నువ్వే ఇటు నువ్వైనా సాంగ్ ఒకటి పాడా. అప్పుడు అక్కడ ఉన్న జడ్జెస్ మొత్తం లేచి క్లాప్స్ కొట్టి చాలా చక్కగా ఉంది, నీ వాయిస్ కంఠం బాగుందమ్మా అని చెప్పి క్లాప్స్ కొడితే నాకు కాశ గుట్టింది ఖచ్చితంగా వీళ్ళు ఫోన్ చేస్తారేమో అని. మరి వాళ్ళు చేసిరో చేయలేదో తెలియదు, కానీ నా మొబైల్ అప్పుడే పాడైపోయింది. ఏం పాట పాడారు మీరు? కరెంటు సినిమా నుండి అటు నువ్వే ఇటు నువ్వు. అటు నువ్వే ఇటు నువ్వే మనసెట్టు చూస్తే అటు నువ్వే ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిరి వింటే అది నువ్వే పదముల పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన తెలియని లోకం తీపిని నా కోరుచు చూపావులే. పరిచయమంతా గతమేనా గురుతుకురాదా క్షణమైనా ఎదురుగా ఉన్నా నిజమే కానీ కలవయ్యావులే. నిజంగా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా ఇంత చక్కగా పాడుతున్నారు. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరే కాదు ఇలా టాలెంట్ ఉండి బయటికి రాలేక ఈరోజు అంటే ఒక్కొక్కరికి ఒక టైం రావాలి, అదృష్టం రావాలి, అలా వస్తూ ఉంటుంది. ఇంట్లో తర్వాత మీకు పిల్లలు కూడా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మీరు చెప్పిన ఇంటర్వ్యూలో నేను విన్నాను. అంటే ఇంట్లో మీ హస్బెండ్ కొంచెం హెల్త్ బాగాలేక, మీకు వచ్చే ఇన్కమ్ సరిపోక, ఓ పక్క ఈ పాటలు అనేది మనసు చంపుకోలేక, ఇలా అన్నీ మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు మా ఫ్యామిలీని కూడా చూసుకుంటూ? ఇక ఉన్న దాంట్లోనే సార్, పిల్లలు కూడా నన్ను ఏం ఒత్తిడి చేసేవాళ్ళు కాదు. ఇక ఆయన ఎలకలు పడ్డాక ప్రతిదీ నేనే చూసుకుంటున్నా, కాకపోతే చాలా అంటే చాలానే కష్టం. ఇంట్లో వాళ్ళ ముందు ఏడవలేక గట్టిగా అనుకోలేక లోపల లోపల ఏడుస్తున్నాను, కానీ పిల్లలని అసలు మేము చదవం మమ్మీ, మేము కూడా ఇళ్ళలో పని చేస్తాం, మనకి బాధలు వద్దు అని అన్నారు. వద్దు నాన్న, నేనే తక్కువ చదివి నేను ఇన్ని బాధలు పడుతున్నా, మీరు నాకు శక్తి ఉన్నంతవరకు నేను చదివిస్తానని పిల్లలకు ధైర్యం చెప్పి పంపిస్తున్నా. మేడం వాళ్ళను చాలామందిని అడిగా హెల్ప్ చేయమని, పిల్లలను చదివించండి మేడం, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, నా భర్త అట్లా అయిపోయాను, నా జీవితం మొత్తం ఆగం అయిపోయింది, కనీసం నా పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలని చెప్పన్నా, మాకు హెల్ప్ చేస్తా అని ఒక మేడం చెప్పి అంది. కానీ హెల్ప్ చేసేవాళ్ళు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో పడిపోయారంట. ఒక 20,000 దాకా ఫీజులు కడతా అన్నారు. 3 ఇయర్స్ చిన్న పాప డిగ్రీ బీకామ్ కంప్యూటర్, పెద్ద పాప జిఎన్ఎం నర్స్ ట్రైనింగ్ చేస్తుంది. ఇంకా వాళ్ళకి చదివిస్తానే హామీ ఇచ్చారు, భరోసా కొద్ది ఉండగానే వాళ్ళు హెల్త్ బాగాలేక హాస్పిటల్ పడ్డారంట. ఇంకా నేను వాళ్ళని ఏం టచ్ చేస్తాను సార్, టచ్ చేయలేదు. పిల్లల ఫీజులు అయితే ఇంతవరకు కట్టలేదు, అక్కడ నుండే టార్చర్ కొంచెం. వాళ్ళు కూడా ఆగి నిండోలు, ఒక 1 రూపాయి కూడా కట్టలేదు పిల్లలకు, ఇద్దరిది ప్రైవేటే. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya.
please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.